ఎక్కడికి పొద్దున బయలుదేరా హోటల్ కా బలేదానివే నీళ్ళకి అలా అని చెప్పి హోటల్లో కూర్చుండి పోయావా అనుకో ఆ ఈపు సీరత్త అబ్బే లేదు బుద్ధి జ్ఞానం లేదు ఎదవలకి ఎవర్రా వచ్చినదవా మీ ఆవిడ నిద్ర లేచిందా చిచి లేదురా నిద్రట్లో కలవరింపలు మరి అదే వద్దంటే రాత్రి మందు పోయించేశావు నిద్రట్ వేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ చేర్చారే పద ఆ కడదాం పద మా ఇద్దరు సచ్చరాలకు అప్పుడే తెల్లారింది ఇదిగో కొండ నీది గుండె రాతి బండ మాజీ ప్రేమికుడిని కూడా చూడకుండా మొహం మీద ప్యాన్ నీళ్లు చల్లుతావా చిచి చింతా ఇదిగో పెద్దాయన ఈ వయసులో కూడా ఆ చింతామణి చేతితో టీ దాక్కపోతే చస్తావా చింతామణి చేతితో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు ఇదిగో ఆ పాప పాపు ఎక్కడికి రా చింతామణి హోటల్ కి నా గోశంత లేవు నీకు చింతామణి కావాల్సి వచ్చిందా बगबगा मंपाल चूसरा मंट दगदगा इला अंटन लेदो अला वंकर कोत एटा यदो सूप अलगरचन पुड़ीयलरा अवतल चूस्ते कस्टमर युवत चूस्ते पुपना लेदाव नीने इडली दोश पूरी पेसर एम कावा चपड़ बाबू ओहो बेमा इधो बाबू बाबू इधो बाबू इधो बाबू अड़ तौंको इकड़ कड़को इक बिल आर्डर इधो नीलवा अक् नील कदाने जनरा कदा इंको अंत ओपनिंग रेप अमरदे इंकेरा नी से बैडे बैडे इक अंदर एडिंग से लोन से अरटी बाध नूते ईकनेस डाक्टर चूच्को ఏంట్రా ఈ ముసలాయనకి ఏగూపురు వచ్చేస్తుంది ఏగూపురు కాదా కొత్త ఊపిరి ఈ అమావాస కూడా ముసలాయన పోయేట్లేడు ఆ గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లు ముందు నడుస్తా ఉంటే నా గుండెల్లో టుక్కుమని జారిపోద్దేమని భయంగా ఉందిరా ఇదేంట్రా కుక్క కోసేస్తుంది నాకెప్పుడు ఉంటున్నారు బాబు ఎంత అంతే మరి మీరంటే అవసరం తీరిపోగానే దొలుపుకొని వెళ్ళిపోతారు మరి అదో నన్నే నమ్ముకొని నన్నే వెంట పెట్టుకొరుంది బల్దానివే నువ్వు అనాలే గాని ఊపిరాడనేమో అవునా ఇలారా రేయ్ బైరాగి మొదలెట్రా जन ग्लामर वे रूपये मंडपेट कलपुर सेंटर के मैं ग्लामर कुटन मैं व्यापार दाने कापला गई एक्को नैन बोवाल कल ऐडिया कलस ऐडिया खर्च का व्यापार जरूर पन चे वूपाय
ఆ సెంటర్ లోకి వెళ్లి చెర జాకెట్ అట్టుకొస్తాను అవి కట్టుకుని మీరు ఆ మూలకు కూర్చోండి నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను వందా ఇందా ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా అది కుక్కలకి అనసూయ అనసు ఓహో ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యయ్యో అవే మాట్లాడండి మరి ఏం పనులండి అది కదండి ఏంటి బామ్మ మాటలు ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలంటే పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి భలే దానివే అనుమానించడం అంటావేంటి దీన్ని వీళ్ళ బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులతో నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడుతున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్యే మరి నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నానరా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఆడుతూ ఆడుతూ తిట్టుకుంటా ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెతేదవకి లోకం అయిపోయాను ఒరేయ్ మీరు కాపురాలు చేస్తున్నారా జాగారాలా కరెంటు బిల్ ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామంగు చూస్తారే ఓ కండలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగా ఉండాలి అది నిజమే పాపం మామంగ చూస్తారే మేము ఫ్యాన్ కరెంట్ తో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్ ఎలా వచ్చింది మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను రాత్రిపూట లైట్లు వెలగడానికి వీల్లేదు పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఇవాళ ఒకటో తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా గుర్తించుకోటేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీయి రెండు మూడు నాలుగు అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన ఉన్న బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచులర్స్ ఉంటే చాలా ఇబ్బంది తెల్లవారడం పాపం గోడ మీద ఒకడు ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాటి బ్యాచులర్స్ కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అతి కట్టట్లేదు మీరు బ్యాచులర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా పెళ్ళం పోయినా అండి బ్యాచులర్ అనరు మరి ఏమంటారు మొగుడు పోయిందని విధవ అంటారు పెళ్ళం పోయినోడిని యదవ అంటారు ఎవడా అన్న విధవ నీకన్నా విధవ ఎవడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే విధవ అన్నారు విధవ సచ్చినాడు బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు అబ్బా యదో బతుకు చదువుకున్నోళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడు యదవా నిన్ను డబ్బులే అడిగాడురా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ సుందరంగాడు రా అబ్బా ఆ సుందరంగాడు రాని ఆడి పని చెప్తాను ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే పట్టుకుంటాగా ఏం చేస్తున్నారా ఆ ఏం లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు సరుకులతో పాటు శాంతులు కూడా వచ్చేస్తున్నాయండి బాబు ఎవరు నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా అనైలు బస్ లో వస్తానని చెప్పి బస్ మీద వచ్చేవేట్రా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసు కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసాయి కానీ ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి పైకి ఎక్కడ వెంట్రా వెరీ బ్యాడ్ సర్లే నువ్వు
నువ్వు వచ్చావా డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చావా? నాకు నిద్రలేని పట్లేదు. వచ్చే వచ్చే వస్తున్నాగా. పొద్దున్న ఏదో గోలా